नमस्ते प्रति मट विलुवैनदि प्रति दृश्यं अरुदैनदि वेलकम टू एपी व्यू नेनु जोशन मुंदुगा हेडलाइन्स ఇంజనీరింగ్ స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ పరిస్థితి విషమం దేవుడికి ఏకనామం పెట్టిన ఘరానా దొంగ పోలీసుల అదుపులో నిందితుడు గురువారం పవన్ కళ్యాణ్ సభకు సర్వం సిద్ధం స్పీచ్ పై సర్వత్రా ఉత్కంఠ పిల్లల చేతిలో మారణ ఆయుధాలు యుద్ధానికి సై అంటున్న ఐదేళ్ల చిన్నారులు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఆ పార్టీ నేతలు దోపిడికి తెరదీస్తారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇప్పటివరకు వసూలు చేసుకున్నారని గెలిస్తే బాహాటంగా దోపిడికి తెగిస్తారని పేర్కొన్నారు ఇక కొండ దంపతులను టిఆర్ఎస్ లో చేర్చుకోవడంపై రేవంత్ రెడ్డి కేసీఆర్ పై మండిపడ్డారు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పేల్చిన వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని కేసీఆర్ ను నిలదీశారు చనిపోతే కనీసం దాన సంస్కారాలకు కూడా రాని కేసీఆర్ ఈ రోజు కొండ దంపతులను తీసుకొని నీ పార్టీ కండువ కప్పి ఒంగి దండలు పెడుతామంటే నీ నక్క వినయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అదే విధంగా ఈ రోజు ఆయన చెప్తున్నాడు ఈ రాష్ట్రానికి దొంగైన నేనే దొరనైన నేనే ఉండే వాళ్ళను దోసుకునే వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు బహిరంగంగా దోసుకోవడానికి నాకు లైసెన్స్ ఇచ్చిండు ఐదు సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని దోసుకుంటా అని చెప్పి దోసుకునే అవకాశం ఉంది కాబట్టి అలాంటి నాయకులను ఓటేయాల్సిన అవసరం లేదు అదే విధంగా ఆనాడు 2009 లో ఈడ మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చెమటొచ్చి కేసీఆర్ ను పార్లమెంట్ కు పంపిస్తే ఏ ఒక్క రోజు కూడా పాలమూరు సమస్యల మీద పార్లమెంట్ లో నోరు విప్పలేదు ఏ ఒక్క రోజు కూడా ఈ పార్లమూరులో ఇల్లు కట్టుకుంటా ఇక్కడే ఉంటా అని చెప్పిండు కానీ ఆయన ఎన్నడూ కూడా జిల్లాకు రాలేదు అయితే ఈ సందర్భంగా ఆయన నిన్నమానే చెప్తున్నాడు అయితే మెదక్ల నిలబడతా లేకపోతే మల్కాజ్గిరిలో నిలబడతా అని నేను అడుగుతున్నా నిజంగానే ఈ జిల్లాలో నీ పార్టీ ఉంటే నువ్వు ఈ జిల్లాకి ఏమైనా చేసి ఉంటే కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో నువ్వు నిలబడి మళ్ళా గెలిస్తే ఈ జిల్లాలో నీ పార్టీ ఉందో లేదో అప్పుడు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ సత్తా కేసీఆర్ పాలమూరు జిల్లాలో పార్లమెంట్ కు నిలబడితే ఆయనో మేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే కేసీఆర్ తేల్చుకోవాల్సిన ఆసన్నమైంది ఒకవేళ నువ్వు పారిపోయి అటు మెదక్లో నిలబడ్డా మల్కాజ్గిరిలో నిలబడ్డా నీ పని పట్టేది ఖాయం నిన్ను ఓడిచ్చేది ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా మిత్రులందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి దీవి ఈ సందర్భంగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ ఇంట్లో తల్లిదండ్రుల గొడవ ఆర్థిక ఇబ్బందులు ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించాయి అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది ఈ ఘటన నగర శివారులోని హైత్ నగర్ మండలం గుంతపల్లిలో బుధవారం జరిగింది హైదరాబాద్ హైత్ నగర్ మండలం గుంటపల్లిలోని అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ గ్రూప్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సంధ్య మనస్తాపంతో ప్రాణాలు తీసుకోవాలనుకుంది బుధవారం ఉదయం కాలేజీలోని అస్త్రాని బిల్డింగ్ పైకి ఎక్కిన ఆమె మూడవ అంతస్తు నుంచి దూకే ప్రయత్నం చేసింది ఇది గమనించిన ఆమె స్నేహితులు వద్దని వారిస్తున్నప్పటికీ కిందకు దూకేసింది వెంటనే సమీపంలోని సన్షైన్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతుంది సంధ్య దిల్సుఖ్ నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇరవై రెండేళ్ల యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ సీనియర్ ఐఏఎస్ అధికారి బీబి మహంతి పరారీలో ఉన్నాడని రాజస్థాన్ జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు ప్రకటించింది ఆయన పరారీలో ఉన్న నేపథ్యంలో ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఉన్నతాధికారులకు మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ అప్పీలేట్ ట్రైబ్యునల్ చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతి విధులు నిర్వర్తించారు సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాస్ చేస్తానని ఆశ చూపి ఓ 22 ఏళ్ల యువతిని ఢిల్లీలోని తన నివాసానికి రప్పించుకొని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు
కొంతకాలం తర్వాత ఆ యువతి ఉద్యోగం విషయం గురించి మహంతిని ప్రశ్నించగా తనకు సంబంధం లేదని మాట మార్చాడు. దీంతో ఆ యువతి కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అతన్ని దోషిగా తేల్చారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం అతనిని సస్పెండ్ చేసింది. జనవరి 25న అతనిపై కేసు నమోదు చేయడంతో అప్పటి నుంచి మహంతి పరారీలో ఉన్నాడు. దీంతో కోర్టు అతని ఆస్తుల జప్తుకు ఆదేశించింది. किसी तरह की दबाव है ना किसी तरह की तरफ से दबाव है, ऐसा कोई दबाव नहीं होता है. जब अगर दबाव होता तो जब मुकदमा दर्ज हो गया सब कुछ हो गया एंड तफ्तीश हो रही है, तो ऐसा कोई बात. उस लड़की के कॉल डिटेल ले जिससे कि पता चले कि वो कहाँ कहाँ फोन करती है, क्या क्या फोन करती है और किस से संपर्क रखती है. मैं नहीं चाह रही हूँ कि कोई दूसरा भी ऐसे ही पीड़ित हो और जिस तरह की वो कर रही है. मेरे को थोड़ा सा डाउट है. జమ్మూ కాశ్మీర్ లోని ప్రసిద్ధ ఆలయ క్షేత్రం వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ. ఎన్డీఏ అధికారంలోకి రావాలని ప్రార్థనలు చేశారు. ఆలయంలో పూజల తర్వాత రెండు విడతల ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బహిష్కరించాలని మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. పోలవరం ప్రాజెక్టుపై పోరాటం చేయాలని గిరిజనులను కోరింది. ఆంక్షలు లేని రెండు రాష్ట్రాలు ఏర్పడాలని ఆకాంక్షను వ్యక్తం చేసింది. పోలవరం టెండర్ వేసిన వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఇస్తామని ప్రకటించడం టీఆర్ఎస్ చిత్తశుద్ధిని బయటపెట్టిందని మావోయిస్ట్ పార్టీ విమర్శించింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.